1998లో వాసవి హాస్పిటల్ను స్థాపించడం జరిగింది. వాసవి హాస్పిటల్ జంట నగరాలకు నడుమ కలదు. పెద్దలు కొత్తూరు సీతయ్య గుప్త గారు, డాక్టర్ కిషన్ గారు ఇద్దరు కూడా ఎంతో శ్రమించి వాసవి హాస్పిటల్ మన వయసులకు ఒక ట్రస్ట్ హాస్పిటల్ నెలకొల్పాలన్న సంకల్పంతో 1998లో అందరి సహకారం తీసుకొని అందరి దగ్గర డొనేషన్ తీసుకొని పెద్ద హాస్పిటల్ ఖైరతాబాద్లో నిర్మించడం జరిగింది. వారి ఉద్దేశం ఒకటే, బీద వయసులకు వయసేతరులకు సహకారం అందియాలి, తక్కువ ధరలో మంచి వైద్యం అందియాలన్న సంకల్పంతో ఇది హాస్పిటల్ నెలకొల్పడం జరిగింది. అప్పటి రాష్ట్ర గవర్నర్ పెద్దలు మన రంగనాయకులు గారితో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దాంట్లో డాక్టర్ కె రోషయ్య గారు పార్లమెంటు సభ్యునిగా ఉండి వారు కూడా పాల్గొనటం జరిగింది. వారి ఆశయాల తగ్గట్టు హాస్పిటల్ దినదినాభివృద్ధి చెందుతూ ఏ హాస్పిటల్కు తీరని లేకుండా మంచి హాస్పిటల్గా పేరు తెచ్చుకుంటాం జరిగింది. ఇదంతా కూడా దాతల సహకారంతో. ఇప్పటి వరకు సుమారుగా నెలకు 5-6 లక్షల రూపాయలు బీద వాళ్ళకు హెల్ప్ చేస్తున్నాము. తక్కువ రేట్లో తీసుకొని కూడా ఇంకా మాకు ఎక్కువ సహకారం అందియాలన్న సంకల్పం ఉంది. దానికి దాతల సహకారం కావాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. కార్డియాలజీ డిపార్ట్మెంట్. పరికరములతో సేవలు అందించబడింది. అనుభవజ్ఞులైన వైద్యులచే సేవలు అందించబడింది. వాసవి హాస్పిటల్ హృదయ సంబంధిత వ్యాధులకు, బైపాస్ సర్జరీలకు మరియు దీర్ఘకాలిక వ్యాధులకు నయం చేయడంలో ప్రసిద్ధి చెందింది. హాస్పిటల్ నందు
14 బెడ్డులతో కూడిన సిసియు విభాగం మెరుగైన సేవలు అందిస్తూ అన్ని వేళల రోగులకు అందుబాటులో ఉంటుంది. అత్యంత అనుభవం కలిగిన కార్డియాలజిస్టులు, వైద్య బృందం, నర్సులు, శిక్షణ పొందిన పారామెడికల్ బృందాలు రోగులను నిరంతరం సంరక్షిస్తుంది. డయాలసిస్ విభాగం నెఫ్రాలజీ సమగ్ర సేవలను అందిస్తూ నెలకు సుమారుగా 1300 డయాలసిస్ సెషన్స్ ని నిర్వహిస్తుంది. ఈ విభాగం నందు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుభవజ్ఞులైన వైద్యులచే క్లిష్టమైన రోగాలకు సైతం వైద్యము అందించబడును. అవుట్ పేషెంట్ విభాగము ఉన్నత ప్రమాణాలతో వైద్యం కోరుకునే ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకుని అనుభవజ్ఞులైన వైద్య బృందంచే సలహాలు, వైద్య సేవలు అందించబడును. అన్ని ప్రధానమైన విభాగాలలో అవుట్ పేషెంట్ సమస్యలు తీర్చడానికి అనుభవజ్ఞులైన వైద్య బృందంచే వారి సమస్యలను నివృత్తి చేసి వైద్యమును అందించెదరు. అన్ని విభాగాలలో డాక్టర్లు రోగుల సమస్యలు తీర్చడం కొరకు ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం సమయాలలో అందుబాటులో కలరు. అత్యాధునిక సదుపాయాలతో కూడిన 4 ఆపరేషన్ థియేటర్లలో అన్ని రకముల సర్జరీలను చేసెదరు. అన్ని రకముల సర్జరీలు చేయుటకు అంటే లాప్రోస్కోపిక్, ఎండోరాలజీ, న్యూరో, పీడియాట్రిక్, ఆర్థోపెడిక్, వాస్కులర్ మొదలైన ఆపరేషన్లకు అనుకూలంగా ఈ ఆపరేషన్ థియేటర్లను రూపొందించడం జరిగింది. ఆప్టమాలజీ డిపార్ట్మెంట్ అన్ని రకముల కంటి సమస్యలకు సంబంధించిన సేవలను అత్యాధునిక పరిజ్ఞానంతో అనుభవజ్ఞులైన డాక్టర్లు అందిస్తున్నారు. ప్రతి నెల సుమారుగా 100 కాట్రాక్ట్ సర్జరీస్ ఈ హాస్పిటల్ నందు జరగడం గమనార్హం. దంతములకు సంబంధించిన సమస్యలకు అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో సీనియర్ డాక్టర్లచే వైద్య సేవలు అందించబడును. వాసవి హాస్పిటల్లో రేడియాలజీ డిపార్ట్మెంట్ నందు సిటీ స్కాన్ మిషన్, డిజిటల్ ఎక్స్రే మిషన్ల సదుపాయం కలదు. పీడియాట్రిక్ విభాగం నందు అత్యాధునిక వైద్య సేవలను అందిస్తూ అవసరమైన సమయంలో సర్జరీలను అనుభవజ్ఞులైన వైద్యులచే నిర్వహించెదరు. వార్మార్స్ ఫోటోథెరపీకి చెందిన ఎన్ఐసియు, పిఐసియు వంటి సేవలు మరియు ఆధునిక సేవలు అందుబాటులో కలవు. అన్ని రకముల పరీక్షలకు సంబంధించిన ఖచ్చితమైన ప్రమాణాలతో కూడిన సాంకేతిక పరికరములు, లేబరేటరీస్ కలవు. వీటి సహాయంతో రోగులను పరీక్షించి తగు వైద్య సహాయాన్ని అనుభవజ్ఞులైన డాక్టర్లు అందించెదరు. రోగుల ఆరోగ్యమే లక్ష్యంగా వాసవి హాస్పిటల్ ఫార్మసీ పనిచేస్తుంది. ఇందులో రోగులకు సంబంధించిన అన్ని రకముల మెడిసిన్స్, మెడికల్ డివైసెస్ మరియు ఆరోగ్యములకు సంబంధించిన జాగ్రత్తలు అనుభవజ్ఞులైన డాక్టర్లచే సూచించడం జరుగుతుంది. పేదవారికి ఆరోగ్యశ్రీ పథకం, ఈహెచ్ఎస్, ఈఎస్ఐ వంటి అన్ని రకముల బీమాల ద్వారా మెరుగైన వైద్యమును అందించబడును. ఆరోగ్యశ్రీ పథకంలో సేవలు పొందే పేదవారికి ప్రత్యేకంగా వార్డు కేటాయించి సేవలు అందిస్తున్నారు. అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో కూడిన పరికరములు అన్ని వేళలా ఈ హాస్పిటల్ నందు అందుబాటులో కలవు. అలాగే రోగులకు ఉపయోగించే పరికరములు
మెడికల్ డివైస్ పరిశుభ్రంగా ఉండేట్లు చూడటం, హాస్పిటల్లో ఉపయోగించే క్లాత్స్ ను స్టెరిలైజ్ చేసి ఉపయోగిస్తూ రోగుల ఆరోగ్యము, ఆరోగ్యవంతమైన పర్యావరణం వాసవి హాస్పిటల్ కాపాడుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ మాలిక్యులర్ మెడిసిన్, వాసవి మెడికల్ అండ్ రీసెర్చ్ సెంటర్, వాసవి హాస్పిటల్ హైదరాబాద్ ఈజ్ రికగ్నైజ్డ్ ఫర్ పిహెచ్డీ అండ్ రీసెర్చ్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అండ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ. ద డిపార్ట్మెంట్ ఈజ్ ఆల్సో రికగ్నైజ్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రూ డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, డిఎస్ఐఆర్. టిల్ డేట్ 10 పిహెచ్డీ స్టూడెంట్స్ హ్యావ్ బీన్ అవార్డెడ్ అండ్ నౌ దే ఆర్ వర్కింగ్ ఇన్ reputed institutions in India and abroad. We have more than 40 publications published in reputed international journals and many more scientific research is still under preparation. Broad areas of research undertaken are cytogenetics, molecular pathology, reproductive biology, cancer genetics, pediatric genetics, environmental mutagenesis, and neurodegenerative disorders. Students coming from different colleges and universities to attend training programs and workshop and hands-on molecular biology techniques. Institution offers dissertation project works to graduate and postgraduate students as a part of their academic work. I am Dr. Krishnaya. I am a retired professor of surgery and also additional director of medical and health services of Versatile Andhra Pradesh. Presently, I am here as a medical director. I just say this hospital is established somewhere in 1998 by two pioneers, one Mr. Dr. P. Kishan and other is Kottu Sutaya Gupta. And to start with, it is just a nursing home like that. And after these pioneers, they are handed over to Mr. Ganji Rajamouli Gupta. He has developed this hospital for last 10 years into a small nursing home, into a institution where almost all departments are working here except medical oncology. And we give services to everything, that is CGH, ESI, Aarogyasri, and also insurance services. We are catering to the needs of 150 beds, and as far as the investigations, we got everything. We got a CT scan, we got an ultrasound, we got X-ray department, almost all except MRI. All investigation material is there, all investigative ornaments are there with us, and you might have already seen. We got a well-equipped operation theater, post-operative ward, and also dialysis unit. In dialysis, we got about 14 dialysis units. Out of that, two will be keep 12 units will be working around the clock. We got a CCU there. We got about 12 beds. We got about 6 ventilators and two NIV, that is non-invasive ventilators, are there. And in dialysis, you might have seen, there are about 12 beds or 12 units are working. Two we keep for us, this thing, standby. And we got about 75 consultants. And this hospital has got about 200 people who are serving this hospital. Almost all patients we serve, we give a touch of corporate touch of treatment, but we charge only a trust hospital charges.
వైద్యం చేయించుకోలేని పరిస్థితులలో ఉన్న పేదవారికి తమ వంతు సహాయాన్ని అందించాలనుకునే దాతలు ఎవరైనా వాసవి హాస్పిటల్ నందు సంప్రదించి తమ వంతు సహాయ సహకారాలను అందించగలరని కోరుతున్నాము.